అమ్మాయి వాళ్ళ మా వైఫ్ బర్త్డే, దాని గురించి వచ్చాము. మళ్ళీ రేపు మా సినిమా రిలీజ్ కూడా ఉంది, దానికి కూడా. ప్లస్ రెగ్యులర్గా దేవుడి దగ్గరికి రావటం అలవాటు. సినిమా ఇండస్ట్రీలో సినిమాలు బాగా తీసిన సినిమాలు బాగా ఆడుతున్నాయి అమ్మ, కొంచెం బాగా తీయలేకపోయినా కూడా ఆడటం లేదు. కొంచెం మేము శ్రద్ధగా ఉండి సినిమాలు బాగా తీస్తేనే సర్వైవల్ ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్ చూడటానికి వేరే ప్లాట్ఫామ్స్ అన్నీ ఎక్కువైపోయినాయి. సినిమా కాకుండా టెలివిజన్లో కాకుండా ఇప్పుడు ఈ ఫోన్లు రావటం వల్ల ఫోన్లోనే సినిమాలు చూసేసుకుంటున్నారు. సో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమాలు తీస్తే బాగా ఆడతాయి. నడమంత్రంగా ఉంటే మాత్రం పోతాం. ఇది ఇన్వాల్వ్ అవరమ్మా, ఎందుకంటే ఇప్పుడే చాలా పార్టీలు అయిపోయారు. తెలుగుదేశం ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది, మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, తెలంగాణలో టీడీపీ ఉంది, మళ్ళీ టీఆర్ఎస్ ఉంది. ఇండస్ట్రీగా ఎప్పుడు మేము పొలిటికల్ ఏ పార్టీతోటి లింక్ అయ్యి ఉండవమ్మా. కొంతమంది వ్యక్తులు కొంతమంది పర్సనల్గా పార్టీస్తూ ఉంటారు, అది వాళ్ళ పర్సనల్ చాయిస్. ఇండస్ట్రీ మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వంతో పనిచేసి మా ఇండస్ట్రీని ముందు తీసుకెళ్ళటమే మా జీవితం. అది చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అమ్మా. అది ఈ మనిషి ఉన్న వ్యవస్థ, మ్యాన్ అండ్ ఉమెన్ ఉన్న ఒక అలవాటుని చాలా రోజులు మనం సబ్జుగేట్ చేసేసాం వాళ్ళని. అదేదో ఆనవాయితీ కింద ఒప్పేసేసుకున్నాం. ఇప్పుడు లేడీస్ దాని గురించి రివర్స్ అయ్యేటప్పటికీ వెంటనే స్పందించి ఎక్కడెక్కడ ఏమేమి చర్యలు తీసుకోవాలో ప్రతి చోట తీసుకుంటున్నారు. ఇక నుంచి ఇలాంటి పనులు చేసే ముందు మాత్రం తప్పకుండా భయపడతారు. ఇంతకుముందు చేసినట్టు అంత విచ్చలవిడిగా జరగదు. ఇది మా ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు, హ్యూమన్ రేస్లోనే ఉంది. ఎక్కడైనా ఆపర్చునిటీ ఉంటే ఈ ఆపర్చునిటీని వాడుకునేవారు. ఇక నుంచి అది జరగకుండా ఉండటానికి ఇది ఒక మంచి మూమెంట్గా స్టార్ట్ అయింది.